हेलो ऑल वेलकम बैक वीडियो मनम मंची अप्पु अंटे एंटिदी चेडु अप्पु अंटे एंटिदी रेंडिंटिकी तेडा एंटिदी अंड ए अप्पु वल्ल ए लाभं कलुगुतुंदी ए अप्पुनी एला वाडाली सो अदि तेलियकपोते नष्टं अनेदि जरुगुतुंदी काबट्टी वीडियो एंड वरकु चूडंडी सो ई चेडु अप्पु మంచి అప్పు గురించి పూర్తి అవగాహన తెలుసుకున్న తర్వాత డెఫినెట్గా ఇది మీకు 100% యూజ్ అవుతుంది. సో డెట్ అనేది టూ టైప్స్, అది గుడ్ డెట్ అంటాం మనం, ఒకటి బ్యాడ్ డెట్ అంటాం. సో ఈ డెట్తోనే ఎకానమీ అనేది రన్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. సో ఎకానమీ రన్ అవ్వాలి అంటే అప్పు కంపల్సరీగా ఒక ఇన్స్ట్రుమెంట్గా మనకి ఈ ఎకానమీకి ఉపయోగపడుతుంది. सो ఈ అప్పు ద్వారానే ధనవంతులు మరీ ధనాన్ని సంపాదిస్తారు, అదే పేదవాళ్ళు ఈ అప్పు ద్వారా ఇంకా అప్పుని అక్యుములేట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇప్పుడు ఈ అప్పు నుంచి ఎలా బెనిఫిట్ కావాలి. సో అప్పు నుంచి ఎవరైతే లాభం పొందుతారో అది మంచి అప్పు అవుతుంది, అదే గుడ్ డెట్ అంటాము. అదే అప్పు నుంచి ఎవరైతే లాస్ అవుతారో దాని నుండి ఎవరైతే లాస్ అవుతారో అది బ్యాడ్ డెట్ అవుతుంది. సో ఈ అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే ఎవరైనా ఇవ్వచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా మీరు అప్పు తీసుకోవచ్చు. కొన్నిసార్లు మనం బ్యాంక్స్ నుంచి, ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి డబ్బు తీసుకుంటూ ఉంటాం. అది మేబీ గోల్డ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, ఏటువంటి లోన్ అయినా కానీ రెండు రకాలు, గుడ్ డెట్, బ్యాడ్ డెట్. ఇది మరి ఈ అప్పు మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే ఆ ఇయర్ ఏదైతే టెన్యూర్ ఉంటుందో, ఆ లోన్ పరిమితి ఏదైతే ఉంటుందో, లోన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, అది మేబీ 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్ కావచ్చు, 30 ఇయర్స్ కావచ్చు, ఈ పీరియడ్ మొత్తం లోపల మీరు ఏ పీరియడ్కి తీసుకుంటే ఆ పీరియడ్, ఎగ్జాంపుల్ మీరు 5 ఇయర్స్ తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ మీరు 5 ఇయర్స్కి కట్టాల్సిన ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ రెండు కలిపితే మీరు మొత్తం కడుతున్నారు బ్యాంకుకి, లేదా మీరు అప్పు తీసుకున్న వాళ్ళకి, ఈ రెండు కలిపితే మీరు తీసుకుంది అప్పు అవుతుంది, వాళ్ళకి చెల్లిస్తే అది అప్పు అవుతుంది. అంటే మీరు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మొత్తం కలిపితే అది అప్పు కిందికి వస్తుంది. ఈ అప్పు కంటే మీ లాభం అనేది ఎక్కువగా ఉండాలి. ఎగ్జాంపుల్ మీరు 15 లక్షలు అప్పు తీసుకుంటే 30 లక్షలు మీరు సంపాదించారనుకోండి, 15 లక్షలు అంటే టోటల్ మీరు ఒక 10 లాక్స్ అప్పు తీసుకున్నారు, దాంట్లో 5 లాక్ ఇంట్రెస్ట్ అయింది, మొత్తం ఎంత అయింది, 15 లాక్స్ అయింది. కానీ ఈ 15 లాక్స్ ఇదే సమయంలో మీరు ఇంకో దగ్గర పెట్టేసి 30 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంకు వాళ్ళ డబ్బు మీరు 15 లాక్స్ వాళ్ళది వాళ్ళకి ఇచ్చేశారు, ఇచ్చిన తర్వాత 15 లాక్స్ మీరు ఆ అప్పు ద్వారా 15 లాక్స్ మీరు ప్రాఫిట్ తీసుకున్నారు. సో ఈ మంచి అప్పు అనేది అప్రిషియేట్ అవుతుంది, చెడు అప్పు అనేది డిప్రిషియేట్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సో మంచి అప్పు అనేది ఏంటి, లాభాలను తీసుకొచ్చి పెడుతుంది. చెడప్ప అనేది ఏంటిది, లాభాలని కాకుండా అప్పు ఇంకా అక్యుములేట్ చేస్తూ వెళుతుంది, అది మీరు ఇంట్రెస్ట్ రూపంలో, ఈఎంఐస్ రూపంలో కడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ అప్పు నుంచి లాభం పొందాలి అంటే జనరల్గా ఫస్ట్ మనకు తెలియాల్సింది అప్రిషియేషన్ అంటే ఏంటి, డిప్రిషియేషన్ అంటే ఏంటి, అంటే అప్రిషియేట్ అయ్యే వస్తువులు ఏంటి, డిప్రిషియేట్ అయ్యే వస్తువులు ఏంటి తెలియాలి. ఎగ్జాంపుల్ మీరు అప్రిషియేట్ అయ్యే వస్తువులు తీసుకుంటే హోమ్ లోన్ కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి ఏదైనా ప్రాపర్టీ కావచ్చు, లేదా మీరు ఎడ్యుకేషన్కి లోనుకి వెళ్ళవచ్చు, లేదా మీరు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, లేదా బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, ఆ బిజినెస్ ద్వారా లాభాలను ఆర్జించవచ్చు. సో ఇలాంటి లోన్స్ అన్నీ కూడా గుడ్ డెట్ కిందికి వస్తాయి. అదే కాకుండా డిప్రిషియేట్ అయ్యేటటువంటి లోన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది కారు లోను, కారు మీరు తీసుకున్న నెక్స్ట్ క్షణమే అది డిప్రిషియేట్ అయిపోతుంది, కారుకి వాల్యూ అనేది పెరగదు. సో ఇది తర్వాత మనం వెకేషన్స్, ఏదన్నా వెకేషన్స్ లోన్ చాలామంది తీసుకుంటారు. అదే కాకుండా క్లాత్స్కి, బట్టలకి కానీ, లేకపోతే ఆటోమొబైల్స్ అనగా మనకి కారు, అండ్ అదే కాకుండా ఎలక్ట్రానిక్ కన్జ్యూమబుల్స్ లైక్
టీవీ అవ్వచ్చు, ఇంకా ఇతర ఎలక్ట్రానిక్స్ పైన మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ డిప్రిషియేట్ అయ్యే వస్తువులు అన్నమాట. సో ఇలాంటివి కూడా ఈ బ్యాడ్ డెట్ కిందకు వస్తాయి. అదే కాకుండా క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అది అది మంచి అప్పే, కానీ క్రెడిట్ స్కోర్ ద్వారా మీరు డిప్రిషియేట్ వస్తువులు తీసుకున్నట్టయితే అది మళ్ళీ చెడు అప్పు కిందకే వస్తుంది. కాబట్టి ఈ అప్పు ద్వారా యాసెట్స్ మాత్రమే అక్వైర్ చేసుకోవాలనేది ముఖ్యమైన విషయం. ఇందులో యాసెట్స్ అంటే ఏంటిది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాల్యూ అనేది దాన్ని పెరుగుతుంది. సో పెరిగే వాల్యూ ఏ వస్తువు అయినా పర్లేదు, దానిపైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అది మీకు మంచి లాభాలను తీసుకొచ్చి పెడుతుంది. సో ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు అప్పును తీసుకొచ్చి అప్పు తీర్చేయడానికి చాలామంది భయపడతారు, కానీ అప్పు చేసే ముందు మీ యొక్క టోటల్ అప్పు 50% మాత్రమే ఉండాలి. మీ యొక్క శాలరీ 1 లాక్ అయితే దాంట్లో 50% అంటే 50,000 మాత్రమే మీరు ఈఎంఐ కడుతూ ఉండాలి. టోటల్ ఈఎంఐస్ అన్ని కలిపి 50% మాత్రమే ఉండగలగాలి. మీరు ఏదైనా అప్పు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఆస్తులు పెరుగుతూ ఉంటాయి. ఇంతకంటే ఇంకా సింపుల్ ఫార్ములా లేదు. సో ఎవరన్నా గ్రో అవ్వాలి అనుకుంటే అప్పు ద్వారా డెఫినెట్గా, ఎందుకంటే మన సొంత డబ్బులు మనం సంపాదించాలంటే చాలా టైం పడుతుంది. అదే వేరే వాళ్ళ డబ్బులు మనం వాడుకొని ఇమ్మీడియట్గా మీకు 10 లక్షలు కావాలంటే ఇమ్మీడియట్గా మీరు అప్పు తీసుకోవచ్చు, కానీ 10 లక్షలు ఇమ్మీడియట్గా సంపాదించగలుగుతారా అంటే సంపాదించకపోవచ్చు. కాబట్టి మీరు అప్పుని వాడి మాత్రమే మీరు యాసెట్స్ని అక్వైర్ చేయగలుగుతారు. అందులో బ్యాంక్స్ చాలా మట్టికి అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, మీరు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు బ్యాంక్ లోన్స్ 60% అని, 70% అని, 80% అని, సో డిఫరెంట్ బ్యాంక్స్ డిఫరెంట్ డిఫరెంట్ లోన్స్ ఇస్తూ ఉంటాయి సో ప్రాపర్టీస్ పైన. సో ఇలాంటి లోన్స్ మీరు డెఫినెట్గా ప్రాపర్టీస్ మీద పెడితే డెఫినెట్గా మీకు అప్రిషియేషన్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు కడుతున్న ఇంట్రెస్ట్, మీరు కడుతున్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ కంటే ఎక్కువగానే వస్తుంది. కానీ ఆల్రెడీ పెరిగినటువంటి ప్రాంతాలలో కాకుండా పెరగబోయేటటువంటి ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు మ్యాక్సిమం అప్రిషియేషన్ వస్తుంది. ఎగ్జాంపుల్, మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, 1 కోటి రూపాయలు సిటీలో 100 గజాలకు పెట్టే బదులు 1 కోటి రూపాయలు 1000 గజాలకు పెట్టినట్టయితే మీకు అధిక లాభదాయకంగా ఉంటుంది, అధిక లాభాన్ని ఇస్తుంది. సో 1000 గజాలు మీ అవుతాయి, 1000 గజాల పైన వచ్చే లాభం కూడా మీదవుతుంది. కానీ 100 గజాలు ఆల్రెడీ 1 కోటి రూపాయలు కాబట్టి అది ఇంకా 10 కోట్లు అవుతుంది అంటే గ్యారంటీ లేదు. కానీ 1000 గజాలు 10 కోట్లు అవుతుంది అంటే కావచ్చు. కాబట్టి అలాంటి ప్రాపర్టీస్ మీరు ఎంచుకున్నట్టయితే డెఫినెట్గా మీకు లాభం అనేది జరుగుతుంది, అది మీరు గమనించాలి. సో గుడ్ అప్పు చెడు అప్పు అంటే మంచి అప్పు చెడు అప్పు రెండింటికి పూర్తి వివరణ అనేది మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో ఇమ్మీడియట్గా మీరు లైక్ చేయండి. అండ్ ఈ ఛానల్కి ఇలాంటి విషయాలు, మీరు బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ ఈ విషయాలు మీరు మీ ఎదుగుదలకి, మీ వెల్త్ బిల్డింగ్ కోసం మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్కి ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇమ్మీడియట్గా షేర్ చేయండి. సో ఎంత షేర్ చేస్తే అది మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదన్నా సందేహాలు ఉంటే మీరు క్వశ్చన్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, దానిపైన నేను వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, స్టే ట్యూన్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.